मोरिया, गणपति बप्पा मोरिया, हे मंगल मूर्ति मोरिया, मंगल मूर्ति मोरिया, गणपति बप्पा मोरिया, मंगल मूर्ति मोरिया, गणपति बप्पा मोरिया, मंगल मूर्ति मोरिया, गणपति बप्पा मोरिया। రైట్, నిమజ్జనానికి సంబంధించిన అప్డేట్స్ మా ప్రతినిధి రాజు అందిస్తారు. రాజు, ఇంకా ఎన్ని గంటల పాటు ఈ నిమజ్జనం కొనసాగే అవకాశం కనపడుతుంది? ఈసారి చాలా ఎక్కువసేపు ఉన్నట్టుంది. రెండో రోజు వినాయక నిమజ్జనం, రెండో రోజు నిమజ్జనం కొనసాగుతుందని చెప్పుకోవచ్చు. ప్రస్తుతం ట్యాంక్ బండ్ కావచ్చు, మరోవైపు పీవీ ఘాట్, ఎన్టీఆర్ మార్గ్ ఇవంతా కూడా నిమజ్జనం చేసేందుకు వచ్చినటువంటి ట్రాలీలతోనే మనకు వాహనాలన్నీ కూడా పెద్ద ఎత్తున కనిపిస్తున్నాయి. ఇప్పటికే ఇటు ఏదైతే ట్యాంక్ బండ్ కనెక్టెడ్గా ఉన్నటువంటి అన్ని మార్గాలు కూడా కొంత ట్రాఫిక్ జామ్తోనే ఉన్నాయని చెప్పుకోవచ్చు. నిన్న బయలుదేరినటువంటి భక్తులంతా కూడా ఇప్పటి వరకు ఇక్కడికి చేరుకున్నటువంటి పరిస్థితులు మనకు కనిపించలేదు. ఎందుకంటే రాత్రంతా కూడా ఇక్కడ కొనసాగింది. అంటే ఓన్లీ ఎన్టీఆర్ మార్గులు కనుక చూస్తే 673 విగ్రహాలు మాత్రమే నిమజ్జనమైనటువంటి పరిస్థితి మనకు కనిపిస్తుంది. ఈ పరిస్థితుల నేపథ్యంలోనే ఈరోజు మధ్యాహ్నం వరకు కొనసాగే పరిస్థితి మాత్రం స్పష్టంగా కనిపిస్తుంది. ఎందుకంటే ఉదయం నుంచి కొంత డిలేగానే నిమజ్జన కార్యక్రమం సాగుతుందని చెప్పుకోవచ్చు. ప్రధాన రహదారుల్లో ఎక్కడైతే నిమజ్జనానికి వస్తున్నటువంటి వాహనాలు ఉన్నాయో వాటన్నిటినీ ముందు క్లియర్ చేసే ప్రయత్నం చేస్తున్నారు. బషీర్బాగ్, నారాయణగూడ, దాంతోపాటు లక్డీకపూల్, ఇక్కడ ఉన్నటువంటి వాహనాలన్నింటినీ కూడా అటు, మరోవైపు ఏదైతే తెలుగుతల్లి ఫ్లైఓవర్ పక్కన ఉన్నటువంటి వాహనాలన్నింటినీ కూడా, వినాయక నిమజ్జనం కోసం వచ్చేటటువంటి వాహనాలన్నింటినీ ప్రస్తుతం ఎన్టీఆర్ మార్గ్ గుండా అటు పీవీ ఘాట్ వైపు తరలిస్తున్నారు. ఏదేమైనా నిన్న రాత్రి బయలుదేరినటువంటి భక్తులు ఇప్పటి వరకు కూడా అంటే వాళ్ళ ఇళ్లకు రీచ్ కాకపోవడంతో కూడా కొంత వాళ్ళు ఇబ్బంది పడుతున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. నిమజ్జనం ఎప్పుడు పూర్తవుతుందా ఏంట అను అంటూ వాళ్ళు టెన్షన్ పడుతున్నటువంటి పరిస్థితి అయితే కనిపిస్తుంది. ఎప్పుడు మీరు బయలుదేరారు? నిన్న ఈవినింగ్ 6:00 బయలుదేరాం. కార్వాన్ జియా కూడా మాది, అక్కడ 6 గంటల నుంచి బయలుదేరాం నిన్న. ఈ సమయం అయింది ఇప్పుడు వచ్చే వరకు మాకు. ఇప్పట్లో పూర్తయ్యే అవకాశం కనిపిస్తుంది? ఇప్పుడు ఆల్మోస్ట్ 10-15 మినిట్స్లో అయిపోయాయి అనుకుంటున్నాం మేము. ఇప్పుడైతే ప్రస్తుతం పీవీ ఘాట్లోకి, అంటే ఏదైతే ఎన్టీఆర్ మార్గ్ నుంచి పీవీ మార్గ్, ఆ తర్వాత పీవీ ఘాట్ ఖచ్చితంగా వెళ్లాల్సినటువంటి పరిస్థితులు కనిపిస్తున్నాయి. ఈ నేపథ్యంలో నిజంగా వీళ్ళందరూ పూర్తవ్వాలంటే ఖచ్చితంగా ఒక టాస్క్గానే మారిందని చెప్పుకోవచ్చు. ప్రధానంగా వాహనాల లెక్కింపులో, అంటే వాస్తవానికి అటు పోలీసులు మొదటి నుంచి చెప్తుంది 8,000కు పైగా విగ్రహాలు మాత్రమే రిజిస్టర్ అయ్యాయి అని చెప్పారు. కానీ ఓవరాల్గా చూస్తుంటే అంతకు మించి ఉన్నాయి. దాదాపు 20-30,000 విగ్రహాలు హుసేన్ సాగర్కు తరలి వచ్చినట్టుగా మనకు తెలుస్తుంది. ఈ నేపథ్యంలోనే మనం కనుక చూస్తే, అంటే వాస్తవానికి నిన్న రాత్రి నిమజ్జనం అవుతాయి వినాయకులు అనుకొని అటు ట్రాలీలతో పాటు, అంటే ఏదైతే వినాయక నిమజ్జన వాహనాలు ఉన్నాయో వాహనాల్లో ఫ్యామిలీస్ మొత్తం కూడా, అంటే పిల్ల పాపలతో కలిసి వచ్చినటువంటి వాళ్ళు చాలామంది ఉన్నారు. ఇప్పుడు ఆ పరిస్థితి చూస్తుంటే కొంత ఇబ్బందిగానే ఉందని చెప్పుకోవచ్చు. ఎందుకంటే వాళ్ళంతా రాత్రంతా కూడా ఇదే వాహనాలపై ఉన్నారు, ఇప్పుడు కంటిన్యూ అవుతున్నారు, దాంతో ఇబ్బంది పడుతున్నటువంటి పరిస్థితి ఉంది. కొంత నిమజ్జన ప్రక్రియను మరింత వేగవంతం చేయాలని చెప్పి వాళ్ళు కోరుతున్నటువంటి పరిస్థితులు కూడా కనిపిస్తున్నాయి. అయితే ఇప్పటి వరకు మనం చూస్తే నిన్న ఎన్టీఆర్ మార్గులో ఓన్లీ 1,000లో మాత్రమే నిమజ్జనం కోసం వినాయకులను అలో చేశారు. ఈరోజు అటువైపు ఉన్నటువంటి లైన్లో ఏదైతే అప్ అండ్ డౌన్గా చూసినప్పుడు నిమజ్జనం కాకుండా పక్కన ఉన్నటువంటి లైన్లో కొన్ని వాహనాలు వెళ్ళిపోతూనే ఉన్నాయి, మనం చూడొచ్చు. అవన్నింటినీ కూడా ఏదైతే ఐమాక్స్ నుంచి రైడ్ తీసుకొని పీవీ మార్గ్ ద్వారా లోపలికి పంపుతున్నటువంటి పరిస్థితి ఉంది. అంటే ప్రధాన రహదారులపై ఎటువంటి ట్రాఫిక్ లేకుండా ముందుగా పోలీసులు ప్లాన్ చేసుకుంటున్నారు. ఆ తర్వాత ఏవైతే నిమజ్జనం కోసం వచ్చినటువంటి వాహనాలు, అప్పర్ ట్యాంక్ బండ్ కావచ్చు, దాంతోపాటు తెలుగుతల్లి ఫ్లైఓవర్ నుంచి వచ్చేటటువంటి మార్గం, మరోవైపు ఏదైతే ఎన్టీఆర్ మార్గ్, పీవీ ఘాట్, వీటన్నిటి వద్ద ఉన్నటువంటి విగ్రహాలను మెల్లమెల్లగా నిమజ్జనం చేసుకునే అవకాశం ఉంటుందనే విధంగా పోలీసులు అయితే ప్లాన్ చేసుకుంటున్నారు. ఇప్పటి వరకు ఉండేటువంటి వాళ్ళంతా కూడా, అంటే నిన్న రాత్రి బయలుదేరడం వల్ల ఇంకా తీవ్ర ఇబ్బందులు పడుతున్నటువంటి పరిస్థితి అయితే మనకు స్పష్టంగా కనిపిస్తుంది. కొంతమంది అయితే వినాయక ట్రాలీలపైనే పడుకున్నటువంటి వాళ్ళు కనిపిస్తున్నారు. అయితే పోలీసులు చెప్తుంది ఒకటే, కొంత త్వరగా పూర్తి చేస్తాం, ముందుగా ప్రధాన రహదారుల్లో ఉన్నటువంటి ట్రాఫిక్ మొత్తం కూడా క్లియర్ చేసి ఆ తర్వాత ఇక్కడ ఉన్నటువంటి వినాయక నిమజ్జనానికి సంబంధించి ఏవైతే వాహనాలు ఉన్నాయో త్వర త్వరగా పూర్తి చేసి మధ్యాహ్నంలోపు ఈ కార్యక్రమాన్ని మొత్తం కూడా ముగించేందుకు ప్రయత్నం చేస్తున్నామని చెప్తున్నారు చక్రి.